హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీని వెల్కమ్ టు లక్ష్మీ ఇంటి వంట ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ దానిమ్మకాయ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి దీనికి కావాల్సినవి ఒక నిమ్మకాయ కొంచెం మెంతిపిండి పిండి ధనియా పౌడర్ జీరా పౌడర్ సాల్టు కారం రెండు దానిమ్మకాయలు కొలుసుకొని పెట్టుకున్నానండి పది వెల్లుల్లి రెబ్బలు ఈ వెల్లుల్లి రెబ్బల్ని పచ్చా తంచుకోవాలండి మరీ మెత్తగా అవసరం లేదు ఇలా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని దానిమకాయ విత్తనాల్లో వేసేసుకోండి ఆ తర్వాత పొడి రుచికి సరిపడా సాల్టు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసి ఇవన్నీ కలుపుకోండి బాగా కలుపుకోండి చాలా ఈజీ అండి ఈ పచ్చడి పెట్టుకోవడం చాలా బాగుంటుంది కూడా పావు టీ స్పూను పసుపు వేసుకొని మొత్తం కలుపుకోండి ఆ తర్వాత పోపు వేసుకోండి దీనిలో ఏం వేసుకున్నానంటే పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు పెట్టానండి ఆ పోపు దీనిలో వేసేసుకొని కలుపుకోండి ఇది మూడు నాలుగు రోజుల వరకు అయితే బాగుంటుందండి ఎక్కువ రోజులు ఉండాలంటే రిఫ్రిజిరేటర్లో పెట్టుకోండి రెండు రోజులు ఊరితేనే పచ్చడి బాగుంటుందండి చాలా ఈజీ అండి పచ్చడి కలుపుకోవడం చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఫైనల్గా నిమ్మరసం పిండుకోండి రెడీ అండి దానిమ్మకాయ పచ్చడి ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది చూడండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి